Perfect. Perfect. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. నేను మమతా నిక్లేష్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీ అన్నమాట. సో టేస్ట్ అండ్ చాలా హెల్దీ కూడా, టేస్ట్తో పాటు చాలా బాగుంటుంది. సో ఇంతకీ ఏంటి రెసిపీ అంటే స్వీట్ కార్న్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. సో ఇది చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇది ఇన్స్టెంట్గా చేయొచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. సో ఫస్ట్ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఎగ్ అనేది వేసి మనం ఇలా బుర్జీలాగా చేసుకుంటాం కదా, అలా చేసి ఇలా సైడ్కి అనేసేయాలి. సో ఇవి అన్నమాట మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. సో ఇవన్నీ కూడా సైడ్ బై సైడ్ ఒకదాని పక్కన ఒకటి వేసి మనము ఫ్రై చేసుకోవాలండి. సో అన్నీ ఒకదాని మీద ఒకటి వేసేసి మిక్స్ చేసి ఫ్రై చేస్తే ఒకటి ఫ్రై అవుతుంది, ఒకటి ఫ్రై అవ్వదు. సో ఇప్పుడు కార్న్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది, పచ్చిమిరపకాయలు టైం తీసుకుంటాయి. కాబట్టి ఇలా సైడ్ బై సైడ్ వేసి కొద్దిగా దీనిపైనుంచి ఒక డ్రాప్ టూ డ్రాప్స్ ఆయిల్ వేసి ఇలా మనం ఫ్రై చేసుకుంటే ఏంటి అంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేయాలి. జస్ట్ ఒక 2 మినిట్స్లో మనకి ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. చిన్నపిల్లలకి టేస్ట్ బాగుంటుంది, అలాగే చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. ఎందుకంటే చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది, వాళ్ళకి కలర్ఫుల్గా ఉంటేనే తింటారు కాబట్టి ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా, ఇలా అన్నీ ఒక 2 మినిట్స్ చేసిన తర్వాత మొత్తం అన్నీ మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సో ఈ ఏవైతే వెజిటబుల్స్ ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటికీ సరిపడంత మాత్రమే సాల్ట్ వేస్తున్నాను. కొత్తిమీర అనేది ఇప్పుడు వేసుకున్నాను, కొత్తిమీర వేసి ఫ్రై చేసేసుకోవాలి. అయితే సో సాల్ట్ మళ్ళీ మనం రైస్కి సరిపడంత తర్వాత వేసుకుందాం. వీటికి సాల్ట్ పట్టాలి కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది ఇప్పుడే వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా కొద్దిగా టేస్ట్ బాగా రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. కాకపోతే మనం ఇవన్నీ ఫ్రై చేస్తాం కాబట్టి ముందు వేస్తే అడుగంటుతుంది. కాబట్టి ఫైనల్గా వేసి కొద్దిగా ఫ్రై చేసి వీటితో మిక్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ రైస్ అండి, రైస్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న రైస్. సో ఈ రైస్ని ఇందులో వేసేసి మనకి ఇంతకుముందు ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి సో ఇప్పుడు రైస్కి సరిపడంత సాల్ట్ వేసి ఈ కారం అనేది కంప్లీట్లీ ఆప్షనల్. ఎందుకు అంటే సో నేను కొద్దిగా స్పైసీగా ఉండాలని మాత్రమే కారం వేసుకుంటున్నాను. పిల్లల కోసం చేస్తే మాత్రం కారం వేయకండి, పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. అండ్ స్పైసీ ఎక్కువ తినని వాళ్ళకు కూడా కారం అవసరం లేదు. సో మనం పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ ఏదైతే వేసామో అదే సరిపోతుంది. సో కొద్దిగా అంటే చాలా కొద్దిగా కారం, అలాగే ధనియాల పొడి, సో కొరియాండర్ పౌడర్ వేసేసి మొత్తం ఈవెన్గా మిక్స్ చేయాలండి, మొత్తం రైస్కి పట్టేలాగా. రైస్లో ఏమైనా ఉండల్లాగా ఉంటే సో వాటిని కూడా తీసేసి మనం మొత్తం ఈవెన్గా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తే ఎంతో టేస్టీగా, ఎంతో ఎమ్మీగా ఉండే ఎగ్ కార్న్ ఫ్రైడ్ రైస్, సో స్వీట్ కార్న్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా మనం బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే అండి. సో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. సో సింపుల్గా ఇన్స్టెంట్గా అయిపోతుంది, మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అండ్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ రాబోతున్నాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకే ఫస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా ఫైనల్గా డెకరేట్ చేసేసుకుంటే మన స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. సో ఇంకొక మంచి రెసిపీ వరకు టాటా బై బై, లవ్ యూ ఆల్.